హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందువులకు ఈ నెల శివుడు విష్ణువు ఇద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది నా కార్తీక సమో మాసోన కృతేన సయం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయ సమం కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు సత్యయుగంతో సమానమైన యుగమేది లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగా నది వంటి ఇతర నదేది లేదు ధార్మిక యోజనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు రాత్రులలో దేవాలయాల యందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రా ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది చంద్రుడు పూర్ణిడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృత్రికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు కార్తీక మాసమునకు సమానమైన మాసము విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు వేదములకు సమానమైన శాస్త్రములు కంటే పుణ్యప్రదమైన తీర్థములు లేవన్నది పురాణ వచనం కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది మహిమాన్వితమైంది శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్రపూజలు విశేషంగా జరుపుతారు విశేషార్చనలు జరిపే భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది అభిషేక ప్రియ శివ శివునికి అలంకారాలతో రాజోపచారములతో నైవేద్యములతో పని లేదు మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు ఈతి బాధలు ఉండవు శివుని శ్రీ వృక్ష పత్రములతో పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశనిగా ప్రదర్శనమిచ్చే సమయం ఇది ప్రదోషకాలంలో చెప్పబడింది ప్రదోషకాలంలో శివారాధన శివ సందర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు శివాలయాలలో ప్రార్థన లింగార్చన బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి అష్టోత్తర లింగార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన ఉత్తమోత్తమైన అర్చన ఈ మాసంలో అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని ఇస్తాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన్న వ్రత దీక్ష ఆచరించాలి తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం శివానుగ్రహానికి విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది ఈ మాసంలో గృహిణులు యువతలు వే వే వేకువని స్నానం చేసి తులసి కూట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సగల శుభాలను పొందుతారు మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి కార్తీక మాసం మొదల నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది ఉదయ సంధ్యలలో గృహం ముందు మందిరంలోనూ తులసి సన్నిధిలోనూ ఆలయములలో దీపారాధన ఇహ పర సౌఖ్యాలను కలుగజేస్తుంది ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం దీపదాన మందు నెయ్యి ఉత్తమం మంచి నూనె మధ్యమము ఏకాదశి అత్యంత విశేషమైనది ఉత్తానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశంసమైనవి